వివరాలు చూస్తే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది నుంచి పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధికార పక్షాన్ని నిలదీసేందుకు విపక్షాలు రెడీ అయ్యాయి మరోవైపు కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం రేపట్ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు ఫిబ్రవరి ఒకటిన పార్లమెంట్ ముందుకు బడ్జెట్ రానుంది వరుసగా నాలుగోసారి ఆర్థిక పద్దును ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అందరి చూపు నిర్మలమ్మ బడ్జెట్ పైనే అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ బడ్జెట్లో తమ ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరుతాయా అని ఎదురుచూస్తున్నారు వ్యవసాయ ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది బడ్జెట్ కారణంగా తొలి రెండు రోజులు పార్లమెంట్లో జీరో అవర్ ప్రశ్నోత్తరాల సమయం నిర్వహించడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది ఫిబ్రవరి రెండు నుంచి జీరో అవర్ మొదలు కానుంది ఈసారి బడ్జెట్ సెషన్ రెండు దశల్లో జరగనుంది ఫిబ్రవరి ఒకటి నుంచి పదకొండు వరకు మొదటి దశ మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఎనిమిది వరకు రెండో దశలో సమావేశాలను నిర్వహించనున్నారు కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఎనిమిది వందల మంది పార్లమెంట్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు దీంతో సభ్యులకు వైరస్ సోకకుండా కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది వైరస్ కారణంగా లోక్సభ రాజ్యసభలను షిఫ్ట్ల వారీగా నిర్వహించనున్నారు రెండు వేరువేరు సమయాల్లో నడిపేందుకు సిద్ధమవుతున్నారు సభ్యులు భౌతిక దూరం పాటించేలా రెండు సభల్లో సీట్లు ఏర్పాటు చేశారు